హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, జేఎన్టీయూహెచ్ బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు సార్, టఫ్గానా ఈజీగానే? ఎందుకంటే చాలామంది మా సీనియర్సు ఏమంటున్నారంటే ఒక సబ్జెక్టు స్ట్రిక్ట్గా చేస్తారు, మేము చాలామందికి ఫెయిల్ అయ్యాం ఫస్ట్సారి, రెండోసారి రాస్తే ఎక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పేసి చెప్పారని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ కామెంట్ పెడతా ఉన్నారు. సో దాని గురించి అయితే చెప్పబోతున్నా అనమాట. ఇంకా వచ్చేసరికి ఏం అడుగుతున్నారంటే 4-1తో పోలిస్తే 4-2 ఈజీగా ఉంటుందా లేకపోతే 4-1 ఈజీగా ఉంటుందా పేపర్ వాల్యుయేషన్, ఎందుకంటే 4-1 బీటెక్ బీఫార్మసీ సప్లీ కూడా ఉన్నాయి కాబట్టి. సో దాని గురించి కూడా చెప్పబోతున్నానండి. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉందండి, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఇంగ్లీష్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటికి అవి మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీహెచ్ 4-2 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు. మీ సీనియర్స్ ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ నేను చూసింది ఏంటంటే లాక్డౌన్ ముందు వచ్చేసరికి 4-2లో ఒక సబ్జెక్ట్ అయితే క్లాస్ మొత్తం స్ట్రిక్ట్గా చేయటం జరిగింది పేపర్ వాల్యుయేషన్, ఒకళ్ళే ఒకళ్ళు పాస్ అవటం జరిగింది అప్పట్లో. అయితే అది స్ట్రిక్ట్గా అని మనం అనుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ 4-2 బీటెక్ బీఫార్మసీలో వచ్చేసరికి ఎలెక్టివ్స్ ఉంటాయండి, ఆ ఎలెక్టివ్ సబ్జెక్టే టఫ్గా చేస్తారు. టఫ్గా చేస్తారంటే ఎందుకు టఫ్గా అంటారు అంటే కీ పేపర్ మ్యాచ్ అయ్యేలా ఉండాలి. అయితే ఇక్కడ టఫ్ అని ఎందుకు అంటున్నానంటే టఫ్ అంటే టఫ్ కాదు, ఇక్కడ మీరు వచ్చేసరికి 4-2లో వచ్చేసరికి 4-1 వరకు మీరు చదివింది వేరు, 4-2కి వచ్చేసరికి మీరు చదివేది వేరు. 4-2లో మీరు 40 రోజుల కంటే ఎక్కువ ప్రిపరేషన్ అనేది ఉండదు. దానికి కారణం ఏంటంటే ప్రాజెక్టు, దాని సెమినార్స్ అని, దాని వైవా వాయిస్లు అని, వాటి డాక్యుమెంటేషన్ అని ఇవన్నీ చేస్తూ ఉంటారు సంతకాల కోసం, తిరగటానికి ఒక 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు కొన్ని కాలేజీలు. సో ఇక్కడే మీకు టైం అంతా స్పెండ్ అయిపోవటం వల్ల ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు. 3 సబ్జెక్టులు 2 సబ్జెక్టులు కరెక్ట్గా చదువుతారు, 3వ సబ్జెక్ట్ వచ్చేసరికి ఓ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో చదివినప్పటికి కూడా ఎలెక్టివ్ సబ్జెక్ట్ కొత్తగా అయ్యి ఉండటం వల్ల అవి క్లాస్ వర్క్ జరగకపోవడం వల్ల, అంటే జనరల్గా 3 నెలలు జరిగే సబ్జెక్ట్ క్లాస్కి అది కూడా ఎలెక్టివ్ అయితే ఇంకా టఫ్ ఉంటుంది కాబట్టి 40 రోజుల్లో క్లాస్ వర్క్ ఎలా ఫినిష్ అవుతుంది ఎవరికైనా? అయితే అక్కడ క్లాస్ వర్క్ నడదు. ఒకవేళ క్లాస్ వర్క్ 40 రోజుల్లో ఫినిష్ చేసినా సిలబస్ హరీబరీగా అవజేస్తారు, అది మీరు ఎండరు పెట్టరు నాకు తెలుసు. అయితే మీరు చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ కోసం ఎదుగుతారు, కొన్ని స్టాండర్డ్ బుక్స్ దొరుకుతాయి, కానీ కొన్ని సబ్జెక్టులకు అయితే ఎలెక్టివ్స్కి అసలు టెక్స్ట్ బుక్స్ మెటీరియల్స్ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీల నుంచి తెప్పించుకుంటారు. ఈ యూనివర్సిటీ దొరకకపోతే వేరే యూనివర్సిటీ, జేఎన్టీయూ అనంతపురం నెక్స్ట్, లేకపోతే జేఎన్టీయూ కాకినాడ, నాకు తెలిసి జేఎన్టీహెచ్లో దొరకకపోతే జేఎన్టీయూ ఏకే వెళ్తారు స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తూ. సో ఎలాగలా కింద బది మీద పడి ఆల్ ఇన్ వన్లో ఏదో ఒకటి చూసుకొని ఇది చేయడం చేస్తారు, రాస్తారు. రాసిన తర్వాత ఏమవుతుందంటే ఎగ్జామ్ టైంకి ఇది సబ్జెక్ట్ కొత్తగా ఉండటం వల్ల ఆ టెన్షన్ మైండ్లో సరిగ్గా మ్యాచ్ చేయటం కుదరదు అనమాట కీ పేపర్. అందుకని చెప్పేసి పేపర్ వాల్యుయేషన్ చేసేవాడికి ఇందుట్లో మ్యాటర్ ఏం కనపడదు, అప్పుడు పేపర్ వాల్యుయేషన్ టఫ్ అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అయితే 4-1 పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంటుందా, 4-2 పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంటుందా అంటే నా దృష్టిలో నేను ఇన్ని సంవత్సరాల్లో చూసింది 4-1 బీటెక్ కానీ బీఫార్మసీ కానీ ఎవరికైతే ఫస్ట్ క్లాస్ లేకుండా ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ క్లాస్ తెచ్చుకునే సెమిస్టర్ వచ్చేసరికి అదే నాకు తెలిసి. కానీ ఈసారి ఏం జరిగిందంటే ఎప్పుడూ లేని విధంగా 4-1 బీటెక్ బీఫార్మసీ అని నేను చెప్పను కానీ బీటెక్ పేపర్ వాల్యుయేషన్ చాలా టఫ్గా జరిగింది, చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యటం జరిగింది. మరి దాని కారణాలు అనేకం, దాని కారణాలు ఏంటంటే జనరల్గా వచ్చేసరికి ఒక సిఎస్సీ గ్రూప్ పక్కన పెట్టినట్టయితే మిగతా కోర్ గ్రూపులన్నింటిలో కూడా పదుల సంఖ్యల్లో కూడా స్టూడెంట్స్ లేకపోవటం. సో సిఎస్సీలో అంటే 50లో 100లో 100లో ఉంటున్నారు స్టూడెంట్స్, కానీ మీ కోర్ గ్రూపుల్లో ఈ ఆర్ఐటీ 2024 పాస్డ్ అవుట్కి వచ్చేసరికి పదుల సంఖ్యలో కూడా స్టూడెంట్స్ లేరు. ఆ పదుల సంఖ్యలో కూడా స్టూడెంట్స్ లేనప్పుడు ఏమవుతుందంటే అసలైతే రోజుకి 80 పేపర్లు చేయాల్సి ఉంటుంది, పొద్దున పూట 40, మధ్యాహ్నం పూట 40. అయితే తక్కువ పేపర్లు ఉండటం వల్ల దిద్దేవాడికి సులభం అయిపోతుంది, ఓపిక కూడా ఎక్కువ పెరిగిపోతుంది, చూసి 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 ప్రతిదీ కూడా పట్టి పట్టి చూడటం వల్ల
పేపర్ వాల్యుయేషన్ అనేది టఫ్గా అనిపిస్తుంది అనమాట. మీరు ఏ చిన్న తప్పు చేసినా అక్కడ కొట్టేయడం జరిగింది. అందుకని చెప్పేసి సార్ 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ టఫ్గా అయ్యిందని చెప్పేసి చాలామంది కూడా చెప్తా ఉన్నారు. అయితే మరి 4-2 బీటెక్ కూడా బీఫార్మసీ కూడా ఇలాగేనంటే 4-2 బీఫార్మసీ అయితే బాగానే ఈజీగా జరుగుతుంది కదండి, 4-2 బీటెక్ దగ్గర మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన తర్వాత ముఖ్యంగా నేను చెప్పదలిచేది ఎలెక్టివ్ గురించి. ఎలెక్టివ్ ఏ గ్రూప్ అయినా కానివ్వండి, మీరు ఇచ్చారు కదా అని చెప్పి సర్రమని మీరు స్టార్ట్ చేసే బాగంటే తెలిసినట్టే ఉంటుంది, కానీ మీకు ఇచ్చిన క్వశ్చన్ వేరు, మీరు రాసే ఆన్సర్ వేరు దాంట్లో. సో అది కరెక్ట్ అని మీకు అనిపించడం కాదు, అది కీ పేపర్ మ్యాచ్ అవ్వాలి, కీ పేపర్ చూసేవాడికి కరెక్ట్ అనిపించాలి. అందుకని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకునే ఏ క్వశ్చన్ అయినా కానివ్వండి, మండే నుంచి మీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునే ఏ క్వశ్చన్ అయినా కానివ్వండి, అసలు దీనికి ఆన్సర్ ఇదా కాదా అని చేసుకోండి. మీరు ఈ మూడు సబ్జెక్టులో నాకు తెలిసి మీరు అందరూ ఏం చేస్తారంటే ఈజీ సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కాదు ఎలెక్టివ్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఎలెక్టివ్ సబ్జెక్టు పేపర్ వాల్యూ స్ట్రిక్ట్గా జరుగుతుంది. సాధారణంగా ఎలెక్టివ్ సబ్జెక్ట్స్కి కొంచెం చూసి చూడనట్టు పోరు. మీరేమో ఈ ప్రాజెక్ట్ మైండ్ ఆఫ్ వ్యూలో ఉండి అది మీకు తెలుసని చెప్పేసి ఏది పడితే అది రాసేస్తారు, ఎట్లా పడితే అట్లా రాసేది వేరు. 4-1 వరకు మీరు రాసేది వేరు, 4-2లో ఎలెక్టివ్ సబ్జెక్ట్ మీరు రాసేది వేరు. ప్రొఫెషనల్గా ఉండాలి అక్కడ మీరు రాసే ఎగ్జామ్ రైటింగ్స్ అనేది, అప్పుడైతేనే వాళ్ళు మార్కులు వేస్తారు, లేకపోతే వేయరు. ఇంకోటి చాలామంది అడుగుతున్నారు ఇంటర్నల్స్ చూసి పక్కన పెట్టుకుని చేస్తారు, ఇంటర్నల్స్ అసలు ఎవరికీ తెలియదండి. మీకు ఇప్పుడు ఉన్నదల్లా ఆఫ్లైన్ ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ రెండు ఉన్నాయి. అయితే సో ఈ రెండిట్లో కూడా ఎప్పుడూ కూడా మీకు ఇంటర్నల్స్ అనేవి వాళ్ళు డిస్ప్లే చేయరు, ఓకేనా. సో నాకు తెలిసి ఎలెక్టివ్ తీసుకున్న సబ్జెక్ట్ ఏదైనా ఒకే ఒక స్టాండర్డ్ బుక్ ఉంటుంది అన్ని సబ్జెక్టుల్లో, అదే అన్ని టెక్స్ట్ బుక్స్లో అందులో టాపిక్ అందులో టాపిక్ ఉంటుంది కాబట్టి అవి కలెక్ట్ చేసుకొని రాసుకోవాలి. కానీ మీకు నాకు తెలిసి టైం సరిపోదు కాబట్టి మీరందరూ కూడా ఆల్ ఇన్ వన్లే ప్రిపేర్ అవుతారు. ఆల్ ఇన్ వన్లో వచ్చేసరికి ఏంటంటే అందులో మ్యాటర్ తీసుకొచ్చి పెట్టేస్తారు, కరెక్టే అది. కాకపోతే ఏంటంటే మీకు ఆ హై స్టాండర్డ్ లాంగ్వేజ్ స్టాండర్డ్ బుక్స్ నుంచి తీస్తారు కాబట్టి అది మీకు కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. అది బై హార్ట్ చేసుకొని వెళ్తే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ వేరు, అక్కడ రాసే ఆన్సర్ వేరు. దాని గురించి పేపర్ వాల్యుయేషన్ కొంచెం క్లిష్టంగా ఉంది అనిపిస్తుంది. నాకు తెలిసి అయితే 4-2 బీటెక్ అయితే ఒక సబ్జెక్టు ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయితే కొంచెం స్ట్రిక్ట్గా జరుగుతుంది. మీరు జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకొని రాసుకుంటే పాస్ అవుతారండి. ఎందుకంటే చివరిదా తీసుకొచ్చి చివరిలో బొమ్మొబ్బలకు కనిపిస్తే నష్టపోయేది మీరే. మళ్ళీ ఆగస్టు దాకా ఆగాల్సి వస్తుంది 4-2 అడ్వాన్స్ సప్లీ రాయను. బీఫార్మసీ అంటే అట్లా బాగానే ఇదైపోతుంది వాళ్ళకి, కానీ మన బీటెక్ అలా కాదు. అందుకనే చాలా జాగ్రత్తగా రాసుకుంటారు అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది అడుగుతున్నారని. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి, మండే నుంచి జాగ్రత్తగా రాసుకోండి. థ్యాంక్ యూ.